हाय फ्रेंड्स, वेलकम टू कोटेश्वर कुक्स। चूँगी वे भारत देश गुंटूर गुंटूर जिला मार्केट बजार अंडी। इकड़कोचे फूर षाप इकड़े चक्कर इन रकल कोरगायलु चापलु इवन्नी दी एंडी चापलु पच्ची चापलु मेक तलकाय मासम इवन्नी दी इकड़ एंडी चापल तो सह మెత్తలతో సహా అన్నీ దొరుకుతాయి। ఇక్కడికి తగ్గేదే లేదన్నట్టుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తీసుకొని షాపింగ్ చేసుకొని ఏ టు జెడ్ చింతపండుతో సహా ఆయిల్ ప్యాకెట్లతో సహా అన్ని ఆయిల్ వంట గృహిణికి కావాల్సినవన్నీ తక్కువ ధరకనే లభ్యమవుతాయి। చీపుడుతో సహా అన్నీ దొరుకుతాయండి। ఇక్కడ ఈ ఇంటికి సరిపోయిన ఆహార పదార్థాలన్నీ ఇక్కడ హోల్సేల్ ధరలకే అమ్మబడును। ఈ విధంగా ఉందండి। इकडोचे मार्केट बजार अंडी, मार्केट दर गुंटूर मार्केट बजार अटार। इकड़ कायल ए टू जेड दरकता है। अरटीपंड पचटकाय इकड़े मोकल को अभी मोकल को संबंधी चामं चलू अवी बंती नार वंग नार चामं पुल गुलाब पुल अवी नार अमतार मल्लू మల్లెపూల కరేపాకు చెట్లు అవి కూడా అమ్ముతారండి। ఎప్పుడు 20 రూపాయలేనండి కట్ట వచ్చేసి ఇక్కడ తీసుకెళ్లి ఇంట్లో నాటుకోవచ్చు। ఇటు వచ్చేస్తేనండి ఇటు వచ్చేస్తే జిన్నా సవర్ సెంటర్ అటు నుంచి ఇవి వెళ్ళ ఇవంతా చూసుకుంటూ చిన్నగా ఇటు వస్తున్నామండి। ఆగస్టు 15 సందర్భంగా చూడండి జిన్నా టవర్ సెంటర్ మీదగా ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మార్కెట్ బజార్ అండి। కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నాయండి। ఇక్కడ ఖజ్జూరాలు డ్రై ఫ్రూట్స్ అమ్మబడునండి। నల్ల ద్రాక్ష ఫ్రూట్స్ కూడా అమ్మబడును। నల్ల ద్రాక్ష కేజీ వచ్చేసి 130 రూపాయలు మాత్రమే। ఇవి బత్తాయి ద్రాక్ష చూడండి వైటి వచ్చేసి కేజీ 300 అంట 300 కాస్ట్। ఈ గ్రీనీ వచ్చేసి 200 కాస్ట్। గ్రేప్స్ బ్లాక్ ఈ వచ్చేసి 130 రూపాయలు మాత్రమే। డ్రాగన్ ఫ్రూట్ అండి కిలో వచ్చేసి 150 రూపాయలు। కేజీ లెక్క అమ్ముతున్నారు 150 రూపాయలు డ్రాగన్ ఫ్రూట్। మనం జ్యూస్ చేసుకొచ్చి ఈ ఖజ్జూరాలండి, ఖజ్జూరాలు ఒరిజినల్ ఇవి సీమరేకాయలు। ఇవి ఖజ్జూరాలండి కాస్ట్ వచ్చేసి కేజీ 130 300 రూపాయలు। ఆలుగొప్పరకాయలు గ్రేప్స్ ఇక్కడ మార్కెట్ను వచ్చారండి। జామకాయలండి సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటది। జామకాయలు ఇవి దానిమకాయలు, దానిమకాయ వచ్చేసి 10 రూపీస్ 50 రూపాయలకి 4 కాయలు అంటున్నారు। ఇవి డజన్ వచ్చేసి బనానా 70 రూపాయలంట। ఇవి వచ్చేసి తక్కువ కాస్టే ఉన్నాయి। ఇవి వచ్చేసి 50 రూపాయలు డజన్ పచ్చవి। ఇవి ఇక్కడ వచ్చేసి మార్కెట్ బజార్। ఇక్కడ అన్ని ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, కూరగాయలు, చాపలతో సహా ఎండి చాపలు అవన్నీ ఇటు సైడ్న పెట్టేసి అమ్ముతున్నారండి ఈ మార్కెట్ గుంటూరు మార్కెట్ బజార్। ఈ విధంగా ఉంది। ఇటు లెఫ్ట్ కి వెళ్తే మాత్రం కూరగాయల మార్కెట్ వచ్చింది। ఇటు సైడ్ వైట్ చూపిస్తున్నా నేను। ఉల్లిపాయలు హోల్సేల్ గా దొరకబడును ఇక్కడ। ఇక్కడ ఈ విధంగా చాపలు కూడా ఎండి చాపల మార్కెట్ ఉందండి। ఇక్కడ మేము లోపలికి అయితే వెళ్ళలేదు। ఇక్కడ కిరాణా ఇంటికి గృహిణికి సంబంధించిన కిరాణా కొట్లండి ఇవన్నీ। అన్ని హోల్సేల్ రేట్ కే ఇస్తారు, తక్కువ రేటేను। ఇటు వచ్చేసి ఇది బంతిపూల మాలలు ఇవన్నీ। ఇటు డైరెక్ట్గా ఇటు వచ్చేస్తేనండి ఇటు వైపుకి డైరెక్ట్గా జిన్నా సవర్ సెంటర్ వచ్చేసిద్ది। ఈ విధంగా ఇక్కడ మాత్రం ఎప్పుడు తగ్గేదే లేదన్నట్టుగా రష్గా ఉంటారు జెంట్స్ లేడీస్. ఈ 24 గంటలు కొనుక్కొని తీసుకొని వెళ్తూ ఉంటారు ఎవరికి ఇంటికి ఏ వసతులు కావాలో ఆ వసతులు। ఇక్కడ వచ్చేసి మొక్కలకు సంబంధించినవి పూల మొక్కలు ఉన్నాయండి। చిన్న చిన్న పూల మొక్కలు ఫుట్పాత్ మీద పెట్టి అమ్ముతారు, బంగాళాదుంప పూలు అవి చెట్ల మొక్కలు। ఇటు వచ్చేసి జిన్నా సెవర్ సెంటర్,
ఇక్కడొచ్చే పిల్లలకు సంబంధించిన క్యారేజీలు పర్సులు బ్యాగులు బెల్ట్లు ఇటు సైడ్న అన్ని ఏ టు జెడ్ దొరుకుతాయండి పిల్లలకు సంబంధించిన వాచ్లు షాప్ కూడా ఉంది ఈ విధంగా ఇంతవరకు వీలైనంతవరకు చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి।